ఏ చాల్, లీడర్ అంటే గిట్లు ఉండాలి చూడుర్రి. ప్రజల సమస్యలు పట్టించుకున్నాడేగా అసలు సిసలైన లీడరు. ఇల్లు కట్టిస్తాం, బండ్ల చాలను మాఫీ చేస్తాం, రోడ్లు వేస్తాం, రోడ్లు కొనిస్తామని మస్తుగానే చెప్తారు కదా మన ఈగురం గల లీడర్లు. నిజంగానే అవి చేస్తారా అంటే ఏ అంత సీన్ ఎక్కడిది? ఏదో ఓట్ల పండుగ ఉన్నప్పుడు అట్లా గాలికి నాలుగు మాటలు అంటారు, ఓట్లు అయిపోగానే మర్చిపోతారు. కానీ మన అంబర్పేట ఆదర్శ లీడర్, ఇందిరాగాంధీ అసలు పెద్ద పెద్దలతో కలిసి పనిచేసిన కరుడు కట్టిన కాంగ్రెస్ లీడర్ విహెచ్ తాత అట్లా కాదు. పబ్లిక్ ఆపతి మా ఆపతిగా, పబ్లిక్ కష్టాలు మా కష్టాలు కావా అని ఎవ్వరు చేయని మంచి పని చేసి వరే వా హనుమంత్ అన్న అనిపించుకోండు. అరే ఇవేం కూరగాయ రేట్లు రాబాయ్ అని ఉత్తగా గాలికి మొత్తుకున్నాడు కాకుండా డైరెక్ట్గా దేవుడిని అడిగేసిండు. ఇలా లష్కర్ మాంకాలమ్మ తల్లి బోనాలు కదా, అందరు లెక్కని హనుమంతు తాత కూడా గుడికి పోయి అమ్మకు దండం పెట్టుకుండు. కడమ లీడర్లంతా బంగారం బోనం ఎండి బోనం నెత్తిలో పెట్టుకుని ఫోటోలు దిగినట్లు కాకుండా సింపుల్గా పబ్లిక్ సమస్యల మీద నజర పెట్టి, తల్లి టమాటాల ధరలు పెరిగి జనాలు ఒక్క తీరుగా బాధపడుతుండ్రు, అసలు టమాటాలు లేక ముద్ద కూడా నోట్ల ఒక తల్లడిల్లుతుండ్రు, నువ్వే ఎట్లయినా చేసి ఈ టమాటాల గండంకెళ్ళి ప్రజలను గట్టెక్కించు అమ్మా అని మొక్కిండు. నిజమే కదా, టమాటాలు కొనలేక ఎట్లా గోసపడుతుండ్రో చూస్తున్నాం కదా. జనాలు అట్లా బాధలో ఉంటే వాళ్ళ సమస్యలు తెలిసిన లీడర్కు చూసుకుంటా ఉత్తగా ఎట్లా ఉండబోద్ది అవుతుంది? అందుకే మాంకాలమ్మతో విన్నవించుకుండు. లీడర్ అంటే గిట్ల జనాల సమస్యలు పట్టించుకోవాలి అని విహెచ్ తాత సేవలను కొనియాడి జై హనుమంతాన్నాన్ని జైజలు కొట్టించుకుంటుండు. ఇగో ఇటు చూడుండ్రా టికుటికు లీడర్లు, టమాటా కష్టాలు దేవునికి చెప్పుకునేటట్లు ఉన్నాయని గుర్తించిన ఏకైక లీడర్ మా హనుమంత తాత. ఏ చిల్ తాత, నువ్వు తోపు ఎందుకంటే వర్షం పడితే టమాటా ధర తగ్గుతుంది, 100 రూపాయలు ఎవడు పెడతారు రా? బియ్యం కొనాలి, నూనె కొనాలి, టమాటాకు 100 రూపాయలు పెడితే వాళ్ళు సంసారం ఎట్లా నడుస్తారు తల్లి? ఇన్ని చేస్తున్నావు, టమాటా ధర తగ్గించు,